ప్రభుత్వ విద్యారంగంలో ముందడుగ్గా దూసుకు వెళ్ళిపోతుంది. గత వచ్చినటువంటి పరీక్షల ఏదైతే రిజల్ట్ ఉన్నాయో అన్నింటిలో కూడా అటు స్కూళ్ళు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, అన్నింటిలో ముందడుగు ఉంది ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజెస్. అలానే వేసవి సెలవులు ముగించుకొని పిల్లలందరూ బడిబాట పట్టారు. వాళ్ళకి పంచేటువంటి పుస్తకాల్లో తప్పిదాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరుని ప్రస్తుత సీఎంగా పేరు ముద్రణ ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పేరు రాకుండా చంద్రశేఖర్ కల్వకుంట్ల అని పేరు ముద్రించడం అసలు అధికారుల నిర్లక్ష్యానికి ఏదైతే వాళ్ళ పనితీరుని ఇక్కడ పూర్తిగా మనకి కనిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు పుస్తకాలు ఉన్నాయో గత సంవత్సర పుస్తకాలు, అలానే ఈ సంవత్సరం పుస్తకం రెండు మన దగ్గర ఉన్నాయి. అలానే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో అడిషనల్ డైరెక్టర్ కానివ్వండి, శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, అలానే రాధారెడ్డి టెక్స్ట్ బుక్ అడిషనల్ ప్రెస్ డైరెక్టర్, అలానే ఇంకొక డైరెక్టర్, వీళ్ళిద్దరి మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకున్నట్టయితే తెలుస్తుంది. వాళ్ళిద్దరి మీద వేటు వేయడం అయితే జరిగింది. కానీ ఈ పుస్తకాలు ప్రింట్ అనేది దగ్గర దగ్గర 35 లక్షల పుస్తకాలు ప్రింట్ అయిపోయింది. ఆ పుస్తకాలన్నింటిలో కూడా మొదటగా తెలుగు పుస్తకాలు మనం చూస్తే ముందు మాట అనేసి ఒక పేజ్ ఉంటుంది. దాంట్లో మన చరిత్ర కానివ్వండి, ఏదైతే గవర్నమెంట్ ఉందో అదంతా కూడా ముద్రించి ఉంటుంది. దాని పక్కన వందే మాత్రం కానివ్వండి, జాతీయ గీతం అనేది ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పుడు దాంట్లో సీఎం పేరు ఒక పేరు బదులు ఒక పేరు వేశారు. గత సీఎం పేరు ముద్రించడం వల్ల దగ్గర దగ్గర 35 లక్షల పుస్తకాల్లో ఈ పేజ్ అనేది కొన్ని స్కూల్లో చింపేయడం జరిగింది, కొన్ని స్కూల్లో ఆ పేజెస్ని అయితే అతికించడం జరిగింది. దీనివల్ల పిల్లలకు తెలియాల్సిన విషయాలు ఏదైతే ముందు మాటగా చెప్పుకుంటూ వాళ్ళు ఆ బుక్ చదువుతూ ఉంటారో అలాంటి పేజ్, మంచి విషయాలు ఉన్నటువంటి ఒక పేజ్ అనేది మిస్ అవుతుంది. అది అసలు ఎలా ఉంది ఏంటనే చూద్దాం. ఇది గత సంవత్సరంలో ఉన్నటువంటి పుస్తకం, తెలుగు పుస్తకం ఉందో అది తీసుకున్నాము. సో ఇది 7వ తరగతి పుస్తకం. దీంట్లో ఫస్ట్ ఉంటుంది పేజ్ తెలుగు వాచకం 4వ తరగతి అని చెప్పేసింది. ఇక్కడ ఏదైతే నా తెలంగాణ కోటి రత్నాల వీణ తెలంగాణ ప్రభుత్వ ప్రచురణ హైదరాబాద్ అనేసి ఫస్ట్ పేజ్లో ఉంటుంది. దాని తర్వాత వచ్చేటువంటి పేజ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. అలానే ఇక్కడ ముందు మాట అన్నమాట, తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 ఆవిర్భవించింది. మన రాష్ట్రంలో మన భాషతో కూడిన పాఠ్య పుస్తకాల ఆధారంగా పిల్లలు భాషను నేర్చుకోవాలి. ఇలా తెలంగాణ సంస్కృతి కానివ్వండి, భాషా చరిత్ర మొదలైన అంశాలన్నీ కూడా చెప్తూ ఎంతో చక్కగా ముందు మాటగా ముద్రించేటువంటి పేజీ ఈ పేజ్ అన్నమాట. ఈ పేజ్ ఇది గత సంవత్సర పుస్తకం. ఇక్కడ పోయిన సంవత్సరం కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి గౌరవ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఇలా ఏదైతే పోయిన సంవత్సరం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఇక్కడ ముద్రించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కాదు, గవర్నమెంట్ అధికారం ఎవరు ఉంటే వారి పేర్లను అయితే ముద్రించడం జరుగుతుంది. విద్యాశాఖకు కానివ్వండి, సీఎం ఎవరు అనేది. అయితే ఈ సంవత్సరం ఇచ్చినటువంటి పుస్తకాల్లో తప్పిదం అయితే చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇది ఈ సంవత్సరం రిలీజ్ అయిన పుస్తకం, 7వ తరగతిది. సో ఇందులో ఒకసారి మనం చూసేద్దాం. ఇక్కడ వీళ్ళు ఫస్ట్ పేజ్లో ఏదైతే ఉందో ఇది దీనికి సంబంధించి తెలుగు ఆంగ్ల మాధ్యమాలకు ఉన్నాయి. సో ఇది నవ వసంతం 2వది వచ్చింది, తెలుగు వాచకం 7వ తరగతి, సేమ్ అదే అనమాట, నా తెలంగాణ కోటి రత్నాల వీణ తెలంగాణ ప్రభుత్వ ప్రచురణ హైదరాబాద్. సో ఇక్కడ విద్య వల్ల వెదగాలి, వినయంతో మెలగాలి, చట్టాలను గౌరవించాలి, హక్కులను పొందాలి. ఇలా ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి చాలా చక్కగా, ఎందుకంటే మనం వినేదానికంటే కూడా చదివే దానివల్ల మన బ్రెయిన్కి ఎక్కువగా ఎక్కుతుంది, అలానే గుర్తుండిపోతుంది పిల్లలకి. అందుకనే ఎప్పుడైనా టీచర్స్ మనకు చెప్పేటప్పుడు చూసేదానికి, చదివేదానికి, రాసేదానికి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి పిల్లలకి వాళ్ళకి చదివించే అవర్స్ కానివ్వండి, అన్నీ కూడా ప్రతిదానికి ఒక్కొక్కటి ఉంటుంది. సో మనం చదివింది ఎక్కువగా గుర్తుంటుందని చెప్పేసి తెల్లవారుజాము లేసి చదవమని చెప్పి ఉపాధ్యాయులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఎర్లీ మార్నింగ్ చదివేది అలా ఉండిపోతుందని. సో అలా చదివే ఈ పుస్తకాల్లో పిల్లలకి మంచి చెప్పాల్సిన పుస్తకాల్లో ఒక పేజ్ అయితే మిస్ అయింది. అదే ఇక్కడ మనం చూడొచ్చు, ఈ స్కూల్ వాళ్ళు అయితే అతికించడం జరిగింది గమ్ముతో. ఏదైతే పేజ్ అనేది చించేస్తే మళ్ళీ ఇవన్నీ కనిపించవని చెప్పేసి ఇక్కడ ఉన్న టీచర్స్ ఇక్కడ ఏదైతే పేజ్ ఉందో దాన్ని అతికించడం అయితే జరిగింది. ఇది ఒకసారి చూపిస్తాం మీకు. పేజీగా అసలు లేదు, మనం ఏం చూపించడానికి కూడా లేకుండా అతికిచ్చేశారు. ఇక్కడ ఈ పుస్తకంలో ఇప్పుడు ఎక్కడైతే ఈ పేజ్ ఉందో ఈ పేజ్కి సంబంధించి ఇక్కడ రావాల్సినటువంటి సీఎం పేరుకు బదులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేసరి వచ్చింది. ఇక్కడ ఇదే ప్లేస్లో రేవంత్ రెడ్డి అని రావాలి. ఆ పేరు రాకుండా
ఈయన ఇప్పుడు ఉన్నటువంటి సీఎం పేరు రాకుండా పాత సీఎం పేరు రావడం, ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖర్ అని ఉందో దానికి సంబంధించి ఇక పిల్లలకి కనిపించకుండా ఆయన పేరు అనేది కనపడకుండా వీళ్ళైతే చింపేయకుండా చింపేస్తే ఇటు పేజ్ అటు పేజ్ ఇక్కడ మళ్ళీ అందులో కొన్ని స్కూల్లో ఆల్రెడీ చింపేశారు పేజెస్ని. దానివల్ల పిల్లలకి వందే మాత్రం కానివ్వండి, జాతీయ గీతం కానివ్వండి, ప్రతిజ్ఞ, ఈ మూడు మిస్ అవుతాయనే ఉద్దేశంతో కొంతమంది కొన్ని స్కూల్లో టీచర్స్ ఇట్లా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ పేపర్కి ఇటు పేపర్కి అటు పేపర్కి ఇట్లా గమ్మత్కించడం వల్ల ఆ సీఎం పేరు ఏదైతే ముద్రణ అయిందో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని అది కనపడకుండా ఇప్పుడు వీళ్ళైతే ఈ గమ్ అనేది అతికించడం జరిగింది. ఈ పుస్తకాలు అనేది ఆల్రెడీ ముద్ర అయిపోయినాయి, స్కూల్ పబ్లిష్ అవుతున్నాయి, పిల్లలకి ఇవ్వడం కూడా జరిగింది. ఇలాంటి పుస్తకంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు ముద్రించడం పట్ల ఇద్దరు ఉన్నతాధికారులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం అయితే మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. వారి మీద చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. మొత్తానికి 35 లక్షల పుస్తకాల్లో పేరు అయితే మొత్తానికి సీఎం పేరు ముద్రణ అనేది తప్పుగా జరిగింది. ఇక్కడ స్పష్టంగా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి ప్రింట్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రింట్ కరెక్ట్గా ఉందా లేదా కాపీ కూడా చెక్ చేయకుండా వీళ్ళు ప్రింట్ ఇవ్వడం జరిగింది. అంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రభుత్వ సొమ్ము కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించి అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారా? అంటే ఒక వస్తువు మనం ఏదన్నా కావాలంటేనే మాటికి పస్తాలు చూసుకుంటాము, తయారైంది ఎలా ఉందో అన్నీ చెక్ చేస్తారు. అలాంటిది పిల్లలకి ఇచ్చేటువంటిది పిల్లలు చదువుకునే బుక్స్, వాళ్ళ మైండ్లో నాటుకుపోయే అక్షరాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. అలాంటి పుస్తకాల్లో ఒక సీఎం పేరు ఎలా తప్పేస్తారు? అక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం ఎంత? వాళ్ళ మీద ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇలాంటి నిర్లక్ష్యాలు ఎన్నో ఉన్నాయి, ఇంకా కళ్ళకు కట్టినట్టుగా కనిపించడానికి, కాకపోతే అన్నీ బయటికి రావట్లేదు. సో ఇదైతే బయటకు వచ్చింది. ఇది కొత్త పుస్తకం, ఇది పాత పుస్తకం. పాత పుస్తకంలో ఉండాల్సినటువంటి పేరునే మళ్ళీ వీళ్ళు కొత్త పుస్తకంలో ప్రచురించడం, ఆ కాపీ ప్రింట్, మినిమం కాపీ ప్రింట్ కూడా వాళ్ళు చెక్ చేయకుండా ప్రింట్కి ఇచ్చేయడం, ఆ బుక్స్ని కూడా పబ్లిష్ చేయడం. అంటే పబ్లిష్ అయిన తర్వాత కూడా కనీసం బుక్లో చెక్ చేయలేదా వాళ్ళు? అంటే స్కూల్కు పంపించే ముందు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెక్ చేయలేదా? అసలు ఏం జరిగింది తెలియదు అని మొత్తానికి అయితే ఇక్కడ స్కూల్లోకి వచ్చేసి ఆల్రెడీ పిల్లల దగ్గరకు కూడా వెళ్ళిపోయినాయి. తర్వాత మేల్కొన్నటువంటి అధికారులు చూస్తే దాంట్లో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని పేరు చూసి కంగు తిన్నారనమాట. అప్పుడు ఇక సీఎం దృష్టికి తీసుకెళ్ళగా ఆయన ఎమ్మటే అధికారులని సస్పెండ్ చేయడం అయితే జరిగింది. కానీ ఇలాంటి తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి, అధికారుల ఆలస్యత్వం అనేది బయటపడుతూనే ఉంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందే తీసుకొస్తుంది మీ పాయింట్ బ్యాంక్. కీప్ వాచింగ్.